నటరాజ స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటక కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రముఖ నాటక రచయిత, నటులు, సినీ రచయిత అయిన శ్రీ వై కృష్ణేశ్వరరావు గారు. వారిని సాధారణంగా మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. కృష్ణేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. మీరు మా కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాటక రంగంలో అంటే నాటకం రాయటం కన్నా నాటిక రాయటం చాలా కష్టం అనుకుంటాను. అంటే నాకు నాటిక రచన చేసినటువంటి వాళ్ళు ఇష్టమైనటువంటి రచయితల్లో మీరు ఒకరు. చాలా గొప్ప పవర్ఫుల్గా నాటికలను ఉపయోగించారు. మీరు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని చాలా శక్తివంతంగా చెప్పారు. ఒకటి రోజు చస్తున్న మనిషిని తీసుకోండి, లేకపోతే పక్కింట్లో పుట్టండి, పక్క ఈ రెండు కూడా ఒక ఒక ప్రభంజనాన్ని సృష్టించాయి తెలుగు నాటక రంగం మీద. ఆ థాట్ అనేది చాలా మందికి ఉంటుంది, కానీ ఆ విధంగా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనేటువంటి ఐడియా రావడం చాలా అరుదైనటువంటి విషయం. అసలు ఈ నాటక రంగానికి, రచనా వ్యాసంగానికి రావాల్సినటువంటి అవసరం ఎలా ఏర్పడింది, ఆ పరిస్థితులు ఏంటి? మరి మనకు లోపల ఉందో లేదో మనకు తెలియదు అండి. అది నేను 10th క్లాస్ యూనివర్సిటీకి వాపస్ అని నాటికి వేశాను. అందరూ బాగా మెచ్చుకున్నారు. అంత బాగా మా ఫాదర్ మదర్ కూడా వచ్చి, మా అది పల్లెటూరు అండి, పొన్నూరు దగ్గర బోడపాడు అనేటువంటి ఊరు. పేరెంట్స్ ఏం చేసేవారు? పేరెంట్స్ మా ఫాదరు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అండి, ప్లస్ ఊళ్ళో ఆయన హోమియోపతి వైద్యం, ఆయుర్వేద వైద్యం చేస్తుండే. ప్రజా సంబంధాలు బాగా ఉన్నటువంటి బాగా సరే. ఇద్దరు ఫాదరు మదరు అందరూ వచ్చి కూడా నువ్వు బాగా చేసేవారని మా ఫాదర్ నన్ను బాగా ఆయన మెచ్చుకున్నాడు నాకు బాగా. ఇక తర్వాత ఇంటర్లో చేరాను, కొద్దిగా చదువు డిస్టర్బ్ అయింది, కొన్నాళ్ళు అయిపోయింది, కానీ ఆ లోపల ఎక్కడో ఆ నిబిడీకృతం ఉన్నది మాత్రం అది. తర్వాత ఇక ఈ మన జీవన నాటకం సాగడానికి నేను ఆరంభిగానే తండ్రి బాటలోనే మీరు కూడా వైద్యం చేస్తూ వచ్చానండి. మరి మనం వృత్తి గడవాలి కదా, ఇంకా అట్లా డిస్టర్బ్ అయ్యి దాంట్లోంచి వచ్చాను. వచ్చి తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నది కానీ, లేకపోతే బయట నేను వేరే చోట్ల చేసి కానీ చదువుకున్నట్లు వచ్చి, అప్పుడు నేను వైద్యం చేసే ఊళ్ళో ఒక చోట నాటకాలు వేస్తుండేవాళ్ళు. నేను వాళ్ళని అడిగేవాడిని, నేను కూడా వేస్తానే, నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని. అట్లా అట్లా తర్వాత మాకు పొన్నూరులో అంటే పొన్నూరు కేంద్రంగా మారిందండి. అక్కడి నుంచి ఈ కార్యకలాపాలన్నిటికీ కూడా అడ్జసెంట్ టౌన్ అది. అక్కడ ఆకురాత మురళీకృష్ణ గారు అని చెప్పి నాకు గురువు గారు. అంటే నాకు వేషం అది ముందు ఇవ్వలేదు కానీ వాళ్ళు నాటకాలు వేస్తుండేవారు, కేఎస్టీ సాయి గారు వాళ్ళంతా. ఓకే. అట్లా దాని మీద బాగా ఇంట్రెస్ట్, ఈ నాటకాల్లో మనం ప్రదర్శించాలి అది. సరే వీళ్ళెవరు అవకాశం ఇవ్వకపోతుంటే రామాంజనేయ యుద్ధంలో విశ్వామిత్రుడు, మన ఈ పాండవోద్యోగ విజయాలు రాయబారం ఉంది, దాంట్లో అశ్వత్థామ రెండు మూడు సార్లు వేసాను. తర్వాత హార్మనిస్టును, ఈ హార్మనిస్ట్ పౌరాణిక ముందు ఎక్కడ దొరక దాంట్లో అంటే లోపల ఇంట్రెస్ట్ ఆగేది కాదు, వేద్దాం ప్రదర్శన ఇవ్వాలి అని. పద్యం పాడడం అదే దాని మీదే చెప్పబోతున్నా సార్ చండి. అది హార్మనిస్ట్ ఉండేవాడు, నాకు నేర్పుతుండేవాడు. ఆ ఇంటే ఉండేది పాపం పెద్ద. ఆమె ఒకరోజు కూరలు తొరుక్కుంటూ నేను బయటకు వస్తుంటే, నాన్న నేను చూస్తుంటే జాలి వేస్తున్నది అయ్యా, ఎందుకు అంత కష్టపడతావు బిడ్డ, పాట నీకు రాదు మానేయండి అంటే పద్యం గొంతు బొంగురు పోయి అరిచి ఆ శృతిలో కలవక ఆమె చాలా నాకు ఇప్పుడు గుర్తాగా కూరలు తరుక్కుంటూ, నాయన ఎందుకయ్యా అంత కష్టపడతావు, అప్పటికేందే 7-8 నెలల నుంచి ఉంటున్నది. సరే ఇక అట్లయిపోయి అప్పుడు మురళి గారి దగ్గరికి వచ్చి అట్లా ఆకురాత మురళి గారు రిహార్సల్స్ చేస్తుంటే చూసేవాడు. ఇప్పుడు జనం కదిలింది జాగ్రత్త అని చెప్పి రుద్రజ్వాలను ఆయన రాశారు. అంటే మాకు ఇక్కడ పొన్నూరు సామాజిక నేపథ్యం కూడా ఉద్యమ నేపథ్యం ఉంది పొన్నూరుకి. ఎందుకంటే ఒక కొండవీటి వెంకటకవి, ఒక్కత్తి పద్మారావు, అక్కడ ఉన్నటువంటి ఇది ఉంది, ఆ బేస్ ఉంది. కాబట్టి మనకి ఈ సర్కిల్ మన ఫ్రెండ్స్ వీళ్ళు కూడా కొంత గాంధీ పుట్టిన దేశం ఇదని ఒక నాటికేశాం ముందు. ఆ తర్వాత మిత్రులు కొంతమంది, బాసు ఏదన్నా నాటికేస్తే మంచి నాటికలు వేయాలి, కొద్దిగా ప్రజలకు పనికొచ్చే నాటికలు వేస్తే బాగుంటుంది, అట్లా పిచ్చాపాటి మాట్లాడుకుంటే జనం కదిలింది జాగ్రత్త అని నాటికేశాం. అది కొంత ప్రజల్లో మంచి అంటే లిమిటెడ్ సర్కిలే ఆ పొన్నూరులో వేస్తుంటే కొద్దిగా. అక్కడి నుంచి ఇక నాటకాలు అట్లా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మనుషులు వస్తున్నారు జాగ్రత్త, ఒక 6-7 ప్రదర్శనలు అట్లా వేసాం. అయితే
మీకు బాగా తెలిసి కొత్త నాటిక అయితే తప్ప పరిషత్తులో పోటీల్లో ఆదరణ ఉండదు. అంటే అప్పట్లో మనకి అది కొత్త నాటికలకు ప్రిఫరెన్స్ ఉండేది, ప్రాధాన్యత. మంచి రచయితలు ఎవరన్నా కొత్త నాటికి ఇవ్వాలి అంటే పెద్ద సమాజం అయి ఉండాలి, పేరున్నవాడి ఉండాలి. మనకి పేరు లేదు కొత్త నాటికి కూడా, ఈ ప్రాబ్లం ఉండేది. ఈ ఆడేసిన నాటికలు ఎవరైనా తీసుకోరు, మనుషులు వస్తున్నారు జాగ్రత్త, కుక్క ఇవి ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా చెత్త కొట్టి వదిలేశారు పరిషత్తుల్లో. మళ్ళీ మనం వాటిని తీసుకుంటే ఎక్కడన్నా ఒకటి అర ప్రదర్శన తప్ప. అప్పుడు పులిపాక శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ కథా రచయిత, వాడిది మా ఊరే, ఇద్దరం యారా, వాడు కథలు రాస్తుంటే నేను వాడిని నాటికి రాయమని అడిగాను. అయితే వాడి దృష్టి ఎప్పుడు కథల మీద వెళ్తుండేది. సరే మైనస్ ఇంటూ మైనస్ అని చెప్పి ఒక నాటికి రాయించు. సరే వాడే రాశాడు. తర్వాత వాడు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా కూడా జాయిన్ అయ్యాడు. ఈ నాటికి తర్వాతే వచ్చింది ఆంధ్రప్రభ వాళ్ళు నిర్వహించిన పోటీల్లో దానికి ఉత్తమ బహుమతి వచ్చింది రచన. అట్లా నాకు అవుతున్నప్పుడు ఈ రోజు చూస్తున్న మనిషి అనేటువంటిది నేను, అంటే నాటికలు చూస్తున్నాం, సాయి గారి నాటికలు చూస్తున్నాం, దేశరాజ్ హనుమంతరావు వేస్తుంటే చూసాం, ధవళ సత్యం గారు వేస్తుంటే చూసాం, ఇట్లా సత్యానందు మిశ్రో వీళ్ళందరూ వేస్తుంటే చూసి మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది అని అనిపిస్తున్నాను. ఆ ఉద్వేగం, ఆ నడక స్పీడు ఇదంతా ఉంది. మన నాటికలు అవి ఏం లేవు కదా, ఎట్లా వస్తుంది మనకి ప్రైజ్, అంత ఆకట్టుకోవట్లేదు కదా మంది అని అనిపించేది. అప్పుడు ఈ రోజు చూస్తున్న మనిషి అది నాకు అంటే ఏలూరు బస్ స్టాండ్లో నిజంగా జరిగిందండి. అంటే సూక్ష్మంగా దాని కథ చెప్పేసేయండి, దాంట్లో వచ్చినటువంటి సంఘటన ఏమిటి. ఒక బయట అవుట్స్కట్స్లో ఉన్న ఒక బస్ షెల్టర్లో ఒక పెద్ద ఆయన, ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి పల్లెటూరు మోతుబరి, ఆయన పెద్ద లగేజ్ అక్కడికి వస్తాడు. అక్కడ అడుక్కునేవాడు ఉంటాడు. ఆ బెచ్చగాడిని చూస్తే వీళ్ళకి అసహ్యం. అక్కడికి ఒక రాడికల్ వ్యూహాలు ఉన్నటువంటి అంటే ఎర్ర సంచేత తగిలించుకొని కుర్రాడు శ్రీశ్రీ గేయాలు పడుతూ ఉద్రేకంగా వస్తుంటాడు. ఒక పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి లాయర్ లాంటి ఆయన వస్తాడు. ఆ ఇద్దరు కూడా ఇతని తరఫున మాట్లాడుతుంటారు, ఇతను వ్యతిరేకిస్తుంటారు ధనవంతుడిని. అక్కడ ఎవరో కూలీ ఉంటాడు. ఈ వీళ్ళ మనస్తత్వాలకు అనుకూలంగా కథ జరుగుతూ ఉంటుంది. బెచ్చగాడిని కసురుకోవటం కానీ, సామానికి డబ్బులు ఇవ్వటం, ఈ దీంట్లో ఇట్లా ఈ మధ్యలో ఏమవుతుందంటే ఆ బస్ కోసం అందరూ వెయిటింగ్లో ఉన్నారు. అందరూ లేనప్పుడు ఈ బెచ్చగాడికిను ధనవంతుడికి చిన్న గొడవ జరుగుతుంది. వాడు ఇతని దీన్ని తిరస్కర ఆహారాన్ని దెబ్బ కొడతాడు. ఇదంతా శుభ్రం చేయాలంటే నేను చేయను పోవంటాడు. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాడు నేను చేయను పోవన్నాడు. నీకు నువ్వు తీసుకో వాడికి ఇన్నిటి నాకు అని తట్టుకోలేక ఊరిని ఆ డబ్బా నట్టు గుద్దుతాడు, తమాయించుకొని అది అన్నిటిని పెట్టి చచ్చిపోతాడు. వీళ్ళందరూ వస్తారు, నువ్వే చంపావని చెప్పి మొత్తం అడ్డం తిరుగుతాడు. వీళ్ళ బలం ఎక్కువైపోతుంది. అయిపోయినప్పుడు పోలీస్ ఎంటర్ అవుతాడు. జనరల్గా పోలీసు కొద్దిగా ఇతను కొద్దిగా మంచి పెద్ద అతను హోదా, ఏం సార్ ఇట్లా జరుగుతున్నది ఏంటని అంటాడు అనేసి వ్యవహారాన్ని చక్కబెడతాడు. మీరు ఉండండి అట్లా అని చెప్పేసి, ఏమయ్యా ఇది ఇది ఇప్పుడు మీరు గొడవ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఈ ప్రయోజనం ఏదో ఉంది ఇట్లా మీరు అంటే. ఈ లాయరు ఉద్యోగానికి వెళ్తున్నాడు కొడుకు ఉద్యోగం కోసం, ఈ కుర్రాడు అదే ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇతను ఈ మోతుబరి. సరే ఇది వదిలేసేయండి, ఈ న్యూసెన్స్ అంత ఎందుకు, మీకు అక్కడ చూస్తాడు అనగానే వీళ్ళు మెల్లిగా మార్పు. దాంట్లో అక్కడ ఏంటంటే ఈ పోలీసు మాట చెబుతాడు, చూడు బ్రదరు ఈ కుర్రాడికి ఈ కొద్దిగా అమెరికా వాడికి ఆటం బాంబు లేపాలన్న పెద్ద కష్టం కాదు, రష్యా వాడికి ర్యాకెట్ లేపాలన్న పెద్ద కష్టం కాదు, ఇండియాలో ఇస్తారు లేవాలంటే చాలా కష్టం, అందుకని ఇవన్నీ పనికిరావు అంటే పోలీసు కుర్రాడు తప్పదు అది. అందులో ఒక డైలాగ్ ఏదైనా ఉంటే ఎమోషనల్గా చెప్పేది ఏదైనా ఉంటే చెప్పండి. శవం పడిపోయి ఉంటుంది, బిచ్చగాడి శవం అంత మిగతా డ్రామా అంతా జరుగుతుంటుంది. ఒక ఎమోషనల్గా ఆ కామన్ అతను ఆ పెట్టుబడిదారుడు ఏంట్రా అడే చెబుతుంటాడు, రే బతుకున్న మనుషులే కాదురా, సచ్చిన శవాలు కూడా ఇవాళ రేపు దీని వాసన తగిలితే లేచిపోకోవాలని అని కొడతాడట. శవం లేస్తుంది అప్పుడే, అది నాటికలా లేదా షాక్ అవుతారు అంటే వాళ్ళ భ్రమ అది. లేస్తుంది లేచి, అవును సార్ డబ్బు వాసన తగిలితే శవాలు కూడా లేస్తాయి నిజమేనేమో, కానీ ఈ శవం లేచింది మాత్రం మీ బతుకున్న మనుషుల వికారాలను చూసి వాంతి చేసుకోవటానికి లేచింది సార్ ఈ శవం అనేసి వాడు చెప్పేసి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అనుభూతులు శవాలకు ఉండవు సార్, చచ్చిపోయాం కాబట్టి. కానీ అనుభూతులను చంపుకుని బతికే మనుషులు శవాల కన్నా నీచం సార్
అని చెప్పేసి వాడు మెల్లిగా శవం క్విట్ చేసి వెళ్ళిపోతున్నట్టుండి మైమ్లో ఇతను కూలీ తీసుకొని వెళ్ళిపోతుంటాడు. అది ఎండింగ్ చిన్న ప్రయోగంగా, అంటే ఈ పర్పస్ నెరవేరాలంటే అది చేయాలి.